Come on, Shivani, come on, pick the phone. Cha, eppudu inthe time dorthe chalu nidra pothu. Come on, man, Vidada, come on, phone ittara babu. హలో రేయ్, ఎంతసేపురా ఫోన్ ఎత్తడానికి? ఏం బిక్తును? సీరియస్గా స్క్రిప్ట్ రాసుకుంటున్నాను రా. సరే, అర్జెంట్గా వినాయక్ గెస్ట్ హౌస్కి వచ్చాయి. ఏంటి, వినాయక్ గెస్ట్ హౌస్కి రారా అర్జెంటుగా? ఇప్పుడా? ఆ, అర్జెంటుగా ఇప్పుడే బయలుదేర్రా. ఎక్కడున్నానో తెలుసా? రేయ్, మన లైఫ్ టర్న్ అయ్యే టైం వచ్చేసిందిరా. లైఫ్ టర్నింగా? ఏంటది? రేయ్, నీ లైఫ్ ఏమేంట్రా? స్పిల్బర్గ్ కంటే అదిరిపోయే సినిమా తీయాలనే కదా. అవును, అయితే అసలు మ్యాటర్ ఏంటి? నువ్వు ఆ సినిమా తీసే రోజు వచ్చేసిందిరా. అంటే అర్థం కాల. 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసిందిరా. అబ్బా, అసలు మ్యాటర్ ఏంటో అర్థమయ్యేలా చెప్పరా బాబు. అది చెప్పడానికే రమ్మంటున్నా, బయలుదేరు. తప్పదా, చాలా దూరంలో ఉన్నాను. రేయ్, నేను చెప్పేది విన్నావంటే వెంటనే ఎక్కిపోయి. మైండ్ బ్లోయింగ్ రా. అసలు ఏంట్రా ఇది, ఎవడు రాశాడో కానీ హాలీవుడ్ లెవెల్లో రాశాడరా. ఇందులో నుంచి ఏ స్టోరీ తీసుకున్నా బ్లాక్ బస్టర్ అయితే గ్యారంటీ రా. ఏమంటావు? గ్యారంటీ ఏంట్రా, డబుల్ గ్యారంటీ. అసలు ఈ బుక్లో స్టోరీలు ఎలా ఉన్నాయి ఒక్క మాటలు చెప్పనా? ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయంటే క్యాగో క్యాగా. అలా ఆ బుక్ చూసి ఎక్సైట్ అయిన ఆ ముగ్గురు అందులోంచి తలా ఒక కథ తీసుకుని పొడ్డుసల దగ్గరికి పరిగెత్తారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? నేను విధాతను సార్. విధాత? అదే సార్, కో డైరెక్టర్ విధాతని. సార్లే, ఏంటి ఇంత పొద్దునే ఫోన్ చేసావు? సార్, రాత్రి సూపర్ స్టోరీ లైన్ వచ్చింది సార్, మీరు వింటే అద్దిరిపోతారు సార్. ఏంటయ్యా, నన్ను నిద్రపోనివ్వా. సార్, డిస్టర్బ్ చేసినందుకు సారీ సార్, స్టోరీ లైన్ సూపర్ వచ్చింది సార్, రాత్రి అసలు నాకు నిద్ర పట్టలేదు సార్. అందుకని నా నిద్ర చెడగొట్టేస్తావా? సార్, అది స్టోరీ చాలా బాగా వచ్చింది సార్, మీరు వింటే అద్దిరిపోతారు సార్. ఎప్పుడు రమ్మంటారు సార్? ఒక 1 అవర్లో వచ్చేనా? 1 అవర్ ఎందుకు, 1/2 అవర్లో వచ్చాయి. ఇద్దరం బాత్రూంలో కూర్చుని డిస్కస్ చేసుకుందాం. ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఏంటి, నిజంగానే వచ్చేస్తావా? వచ్చేయమన్నారు కదా సార్. పెట్టేవయా ఫోను. పాపం ఎంతో ఎక్సైట్ అయ్యాడు విధాత, కానీ ప్రొడ్యూసర్ అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు. బట్ శివాని ఈజ్ ఎ లక్కీ గర్ల్, లేడీ ప్రొడ్యూసర్ మేరీ వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేసింది. బడ్జెట్ ఎంత అవుతుంది? 50 to 75 lakhs అయితే సరిపోతుంది మ్యామ్. జస్ట్ 75 lakhs చాలు మ్యామ్. 75 lakhs సినిమా ఏం చేస్తాం? స్టోరీ వింటే మీకు ఐడియా వస్తుంది. టోటల్ స్క్రిప్ట్ రెడీగా ఉందా? హా, ఉంది మ్యామ్. థ్రిల్లరా? సైకలాజికల్ థ్రిల్లర్ మ్యామ్. నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావా? 200% మ్యామ్. ఓకే, ఓపెనింగ్ చెప్పు చూద్దాం మ్యామ్. Booty, she walks on the road.
కథ బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఐడియా నీదేనా? నాదే మ్యామ్. లేడీ ఓరియంటెడ్ స్టోరీ. ఎస్ మ్యామ్. స్టోరీ కొత్తగా ఉంది కాబట్టి కొత్త వాళ్ళైనా పర్వాలేదు అనిపిస్తుంది. డెఫినెట్లీ మ్యామ్. ఫ్రెష్ ఫేస్ అయితే న్యాచురల్గా సూపర్గా ఉంటుంది. నేను అదే అనుకుంటున్నాను. తక్కువ బడ్జెటే కాబట్టి కొత్త వాళ్ళతో చేసిన రిస్క్ ఉండదు. బ్యానర్ వాల్యూ మీద మార్కెట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఉన్నారా? నా ఫ్రెండ్ నతాషా అని, హైలీ టాలెంటెడ్ మ్యామ్. మొన్న షార్ట్ ఫిల్మ్ చేసింది. ఆ పర్ఫార్మెన్స్ కానీ చూస్తే అదిరిపోతారు. అవునా? వెరీ గుడ్. యూట్యూబ్ లింక్ ఉంటే షేర్ చేయి, ఒకసారి చూద్దాం. ఓకే మ్యామ్, షేర్ చేస్తాను. చూడండి మ్యామ్, చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఓకే ఓకే, నేను చూసి కాల్ చేస్తాను. స్టోరీ మాత్రం చాలా బాగుంది. డన్. థ్యాంక్ యూ మ్యామ్. రేపు ఒకసారి ఆఫీస్కి వస్తే కాంట్రాక్ట్ సైన్ చేద్దువు గానీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.